ಆಗು ಬ್ರೋ ಬ್ರೋ ಏನಂತ ಬರ್ತೀನಿ ಚೆನ್ನಲ್ಲ ಏಯೇ ಮುದಿಲ್ಲ ಕನ್ಫರ್ಮ್ ಏ ಹೊರೇ ಹಾ ನಾ ಆಗನ ಜಾನನ ನಾ ನಾ ದಿಕನ್ ದಿಕನ್ ಇದು ಇದು ನೀ ಹ್ಯಾಂಡಲ್ ಜೆಪ ಮಟ್ಕೋ ಇದು ಮಟ್ಕೋ ಮಟ್ಕೋ ಹಾ ಅಮ್ಮ ಇದು ಅಲ್ಲ ಅಮ್ಮ ಏ ಏ ಏ ಇಟ 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 పోదాం తలకాయ నొప్పి ఎందుకు మనకి పోతే అటన పోదాం ఇటన ఇలాంటి వాటరా ఎవరు మీరు ఎందుకొచ్చారో బలిదానం చేస్తున్నా ఇక్కడ ఎవరు నిమ్మకాయలు ఇక్కడ నరబలి జరుగుతుంది మీరు రాకూడదు ఏడికి రాకూడదు ఎందుకు రాకూడదు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోతారా అరే రుక్రే భాయ్ కాకేమంటావా చేతికి అరే చారే నరబలి జరుగుతుంది వెళ్ళిపోండి ఇక్కడ నరబలి జరుగుతుంది వెళ్ళిపోండి ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మ డేంజర్ ఉండేమరా ఇడు లైట్ రావట్లేదు లైట్ రావట్లేదు ఏ లైట్ వస్తలేదు ఇది ఫాస్ట్ లైట్ రావట్లేదు ఫాస్ట్ లైట్ రాకపోవడం నారియల్ ఫోడేవి కైసా ఫోడా దగ్గర చూడండి ఎట్లా మగలు కొట్టింది చూడన్నా ఏమిస్తావు ఏమిస్తావు చెప్పు శాంతి జరుగుతుంది శాంతి నరబలి జరుగుతుంది పిచ్చాయమన్నా గడ్డ పారేస్తా పోతుంది
నరబలి జరిగింది ఇక్కడ, ఎందుకు వచ్చారు మీరు? వెళ్ళిపోండి. నరబలి పాప. ఏం పాప? ఏ పాపని చంపుతున్నారా నువ్వు? ఏం పాప? ఏ పాపని చంపుతున్నారా నువ్వు? అన్నా ఏ పాపం చంపుతున్నా వీడు? అన్నా ఏ పాపం చంపుతున్నాడు? ఏమ్రా ఇడికి తీసుకొచ్చినావు? వాడేమో అదంటాడు. తక్కువ జానిపోయి తుమ్మికి ఏం గెంజలో అన్నా. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి బట్టి అన్నా ఫోన్ చేస్తున్నా. మన మీదకి వస్తుందన్నా నడువురన్నా అనవసరంగా మన మీదకి వస్తామని చెప్పి పాపడు. జరుగుతుంది ఇక్కడ, వెళ్ళి పోడ్రా. శాంతి శాంతి. బచ్చీ బోల్తా ఛోటా బచ్చీ. ఏ పాపం చంపుతాడు? ఏ పాపం చంపుతాడు? ముందు చంపేస్తున్నారా? ఎవరు చంపేస్తున్నారా? ఆగ్రా పోలీసులకు ఫోన్ చేయను. ఎంతసేపు నరబలి చేస్తున్నారు? నరికేసిన ఏమవుడేంది రా వాడు? ఎట్లా మాయమవుతుంది? ఎట్లా అర్థం కనిపించింది రా? నాదిరా గాని వాడు నువ్వు ఏం చెప్పి తీసుకొచ్చిండు? మనకి ఏదో చేసి పెట్టి ఉంటారు. ఛాలెంజ్ లేని నువ్వేంది? మమ్మల్ని ఏం చేద్దాం? ఏంది సరే? ఏం రాదు అన్నా. ఏం లే అన్నా. మమ్మీ ఇప్పుడు చెప్పనా? మమ్మీని హండ్రెడ్ హంటింగ్ లెక్క అర్ధరాత్రి హంటింగ్ రా. ఒకటి చాలా అన్నారు. నీ హంటింగ్ కుద్దాం అమ్మట. హంటింగ్ అంటాడు మళ్ళీ నా మడ్డోల హంటింగ్. ఉద్దమిద్ది అన్నారు. నీ హంటింగ్ కుద్దాం అమ్మట. హంటింగ్ అంటాడు మళ్ళీ నా మడ్డోల హంటింగ్. అట్లా కాదు. ఏం వంటింగ్ రా? మేము పోయి తీసినాం గానీ ఓ నాయన ఈడు మాయమైతుండు. వాడు నరబలి అంటాడు. చిన్న పాప అందుకనే కదా మీది పోయినాం. వాడు ఏమేమి పోయిన మడగాడు? ఏం చేస్తావో ఏమో వంటింగ్ అని పిలిచి ఆ కంప చెట్లా తీసుకుపోయినా. వాడు ఇచ్చాడు బీసుకుంటాడు, నోట్లో పెట్టుకుంటాడు. కొబ్బరికాయ పళ్ళు తెంగిండు. మంచి డేంజర్ నాయనాడు. అన్నా గణేష్ అన్న వేయండి, అటే వేయండి. ఏదన్నా గణేష్ అన్న, గణేష్ అన్న వేడు. దాంతో పాటు ఇప్పుడు దగ్గర ఇన్న ఉంది కదా, దాంతో పాటు ఫోన్ చేయి. ఫోన్ చేయను. ఫోన్ చేయి. వెనకాల ఊరికే అయింది. ఫోన్ చేయి. ఇందాక ఉరికింది కదా అన్న, వెనకాలకి రాలేదు. ఆయన రాలేదు. ఏమరా నాయన, ఈ రోజు తాలకి ఆయన తాగిపోయింది. ఆయన కాదురా నాయన, వాడు ఆ రోడ్డు పోగానే లేడు అసలు. ఆడదా కుడికి అన్న? నేను పడి ఆడవునరా గణే అన్నా. హలో గణన్న. గణన్న ఏడున్నావు? దొరికిందా?
ఇప్పుడు ఏడున్నావు నువ్వు? సరే వచ్చే వచ్చే రిస్క్ ఎందుకు? ఇడికిరా మన స్పాట్ ఈడికి, మన గ్రౌండ్ దగ్గరికి. ఇన్నే ఉన్నాం మేము. ఇన్నే ఉన్నాం. టీఓస్ కాడైనా ఉన్నాయి పూర్వం అడగొడిపించే ఉండగందారా నేను. టీఓస్ కాడైనా ఉన్నాయి పూర్వం అడగొడిపించే ఉండగందారా నేను. సాయిదాగి కొంచెం ముచ్చట వేసుకుని ఏం ఎక్కిపెట్టరా వాడు? ఏం చేస్తాడో మళ్ళా మాకంటే ఉన్నరబలేని మళ్ళాడు. వాడు ఏం చేస్తాడో మళ్ళా మాకంటే ఉన్నరబలేని మళ్ళాడు. ఎంటికలు కైసీ తెంగుతుండు మీది కాడు. నేను ఈ సినిమాలనే చూసిన బొమ్మ బయట. నిజంగా ఎంటికలేనా రై? అరే ఆ చేతిలో రక్తం మెడికల్ వచ్చింది అసలు. బుస్ అంటాడు రక్తం మెడికి వచ్చిందన్నా లిమ్మకాయ పిసుకుంటుంది. నేను పోయి రక్తం ఇచ్చిన ఏడుకొచ్చిందంటే నేనేం చేయను? రక్తం ఏడికి వచ్చిందన్నా లిమ్మకాయ పిసుకుంటుండే. నేను పోయి రక్తం ఇచ్చిన ఏడుకొచ్చిందంటే నేనేం చేయను? గణేష్ నువ్వు ఇట్లా ఇడంగ పోయినావా? మళ్ళీ ఇడంగ వచ్చావు? వాడు పోయినా ఆడికి చెట్టల్లో సరే ఉరికినాడు, కథ మాయమైపోయినాడు. ఇట్లా నచ్చుకుంటూ వచ్చిన నేను. వాడు ఉన్నాడు మళ్ళా. అరే మళ్ళా జాగ్రత్త ఉండాలి, ఆయన డేంజర్ ఉంది. ఈ లోడల ప్రాంక్లు ఏం ప్రాంక్లు రాని అట్లా కాదన్న. నేను మమ్మీని తీసుకొచ్చినా కానీ నాకు తెలుసా అన్న ఇట్లా అర్ధరాత్రి అమ్మని తీసుకున్నా. అంటే నైట్ టైం తీసుకో, పని ఇంటికి అనగానే రియాలిటీ ఉంటది కదా. వచ్చిన మాకేం తెలుసు వాడు ఇంటర్ రియాలిటీ షో చూపిస్తాడు అని. నువ్వు చూపించినావు మాకు ఫస్ట్ రియాలిటీ నా గురికి ఇంతమంది ఉన్నా ఎట్లా తప్పించుకున్నా నాకు అర్థం. అసలు ఆడు దొరుకుతున్నా చేతుల వాళ్ళు కొట్టినట్టు ఉండట్లే చేతులు మన దగ్గర ఉంటే దెబ్బలు తగులుతున్నాయి. ఎవరికైనా ఫోన్ చేసి కంప్లైంట్ అని పోలీసు వాళ్ళకైనా కంప్లైంట్? పోలీసు వాళ్ళకి ఇద్దామన్న చిన్న పాప అంట. ఏం పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇద్దాం? ఏందన్న చిన్న పాప అంటుండే? ఏందన్నా ఏం చేద్దాం? అది దెబ్బ తగిలింది చిన్న పాప అంటూ నరబలి చంపేసిన అంటుండు. నరబలి అంటూ లేకపోతే మనల్ని భయపడ్డానికి అట్లా అన్నాడు వాడు. వాడు భయపెట్టడానికి మన కోసం వాడు వస్తే భయపెట్టడం. వాడు ఎప్పుడు వచ్చి వాడు మానని వాడు చేస్తున్నాడు.